హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్న్ బైట్స్. బడ నిర్మాతలను మినహాయిస్తే చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చిత్ర పరిశ్రమలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా కోసం జీవితాలనే పణంగా పెట్టి పెట్టుబడి పెడతారు. వారి సినిమా విజయం సాధిస్తే ఓకే, లేకుంటే బయర్ల జీవితాలు కూడా తగలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా నిరాశపరిచినప్పుడు ముందుగా ఎక్కువ నష్టం వాటిల్లేది డిస్ట్రిబ్యూటర్లకే. చాలా చిత్రాల వలన దారుణంగా నష్టపోయిన బయ్యర్లు తమని ఆదుకోవాలని నిర్మాతల వెంటపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ఘటనే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విషయంలో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ సురేష్ గతంలో కొన్ని వివాదాల విషయంలో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ కేంద్రంగా మరో వివాదం మొదలైంది. ఓ డిస్ట్రిబ్యూటర్తో ఆర్థికపరమైన చర్చలు జరుగుతుండగా తీవ్రమైన వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సురేష్ సహనం కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ చిత్రానికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన వ్యవహారంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన వివాదం తీవ్రంగా మారడంతో అక్కడి వాతావరణం అదుపు తప్పిందట. దీంతో ఒకసారిగా సురేష్ ఆ డిస్ట్రిబ్యూటర్ని కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వివాదం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందని సినీ వర్గాలు ఆరా తీయడం ప్రారంభించాయి. తన ప్రతిష్టను దిగజార్చేలా వస్తున్న వార్తలపై సురేష్ స్పందించారు. డిస్ట్రిబ్యూటర్లను కొట్టినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు, అవి చెత్త వార్తలు. నేనంటే గిట్టని వాళ్ళు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారని సురేష్ అన్నారు. తనకు డిస్ట్రిబ్యూటర్కి మధ్య జరిగింది వాదన మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఎవరినో నేనెందుకు కొడతాను, అవతలి వ్యక్తితో ప్రశాంతంగా చర్చ జరుగుతున్నప్పుడు కొట్టాల్సిన అవసరం ఏముందని సురేష్ అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.